Hi viewers, welcome to our YouTube channel Ramo Gunti. In this video, lo cost and management accounting job costing introduction first video andistunnamu. In this video, BCom CBCS 5th semester, year wise aithe final year, BCom General Computers Taxation Insurance tho paatuga BBA, BBM, ओपन यूनिवर्सिटी डिस्टेंस मोड अलागे कॉम्पिटिटिव एग्जाम्स लो कूडा खच्चितंगा उपयोगपड़ुतुंदी. साधारणंगा जॉब कॉस्टिंग मरी कॉस्ट एंड मैनेजमेंट अकाउंटिंग अंटेने प्रोडक्शन कंपनीस यूज चेस्तायी ई कॉस्ट एंड मैनेजमेंट अकाउंटिंग नी अनेदी गतंलो एन्नो सार्लु मनं नेर्चुकोवडं जरिगिंदी. अलागे इक्कड चूडंडी जॉब अंटे సాధారణంగా మనము పరిశీలించినట్లయితే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పేరెంట్స్ కానీ మనల్ని అడుగుతూ ఉంటారు ఏం జాబ్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి. అలాగే కంపెనీస్ కూడా ప్రొడక్షన్ కంపెనీస్ కూడా వేరే వారి తరపున కొన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు జాబ్ చేసినట్లుగా పరిగణలోకి తీసుకోవాలి. మరి వేరే వారి కొరకు ఒక కంపెనీ ప్రొడక్షన్ కాని లేదా ఇతరత్ర కార్యక్రమాలు కనుక చేస్తున్నట్లయితే జాబ్ అంటారు. అందు కొరకు చేసే కాస్టింగ్ ని జాబ్ కాస్టింగ్ అంటారు. అంటే కొన్ని పరిశ్రమలలో ఖాతాదారుల అభిరుచుల మేరకు వారి నుంచి ఆర్డర్లను సేకరించి వస్తుత్పత్తిని చేపట్టడం జరుగుతుంది. అట్లాంటి పరిశ్రమలను జాబ్ పరిశ్రమలు అంటారు. జాబ్ పరిశ్రమలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన కాస్టింగ్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధానాన్ని జాబ్ కాస్టింగ్ అంటారు. మరి ప్రతి జాబ్ను ప్రత్యేకంగా గుర్తించడానికి వ్యయాలను జాబుల వారీగా విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంటుంది. మరి అందుకొరకు పాటించవలసినటువంటి లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే వస్తుత్పత్తి ఖాతాదారుల ఆర్డర్ల ప్రకారం చేపట్టడం జరుగుతుంది. అలాగే భారీ ఉత్పత్తి చేయడానికి వీలు పడే అవకాశం లేదు. మరి ప్రతి జాబ్కు ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. వస్తుత్పత్తిలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఒక విభాగం నుంచి మరొక విభాగం అనేది కంటిన్యూటీ అనే ఉండే అవకాశం లేదు. చేపట్టినటువంటి జాబ్ల సంఖ్యను బట్టి ఒక కాలానికి మరో కాలానికి జరుగుతున్న పనులలో తేడా కూడా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇవి ప్రధానంగా ఏ రకమైన పరిశ్రమలు ఉపయోగిస్తాయి, అనువర్తింప చేసే పరిశ్రమలు అని కనుక తీసుకున్నట్లయితే ప్రింటింగ్ పరిశ్రమలు, యంత్రపు పనిముట్లు తయారు చేసే సంస్థలు, ఫౌండ్రీలు, ఇంజనీరింగ్ వర్క్షాపులు, ట్రక్కుల బాడీలు నిర్మించే సంస్థలు, అలాగే గృహాలకు అంటే ఇండ్లకు ఎలక్ట్రిక్ వైరింగ్ చేసే సంస్థలు మొదలగునవి. మరి ఇలాంటి కంపెనీలు ఎక్కువగా జాబ్ కాస్టింగ్ ఉపయోగించడం జరుగుతుంది. అందుకోసమే చూడండి గతంలో జేఏఓలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జాబ్ కాస్టింగ్ చేసే సంస్థల్ని పేర్కొనండి అని ఇచ్చారు. అందులో రకరకాలుగా ఇస్తూ ప్రింటింగ్ ప్రెస్ ఒక ఆప్షన్ గా ఇచ్చారు. కాబట్టి అప్పుడు జాబ్ కాస్టింగ్ కి ప్రింటింగ్ ప్రెస్ అంటే మీరు ఇక్కడ ఆబ్జెక్టివ్ తరహాలో కాకుండా డిస్క్రిప్టివ్ లో ప్రిపేర్ అవుతేనే సక్సెస్ అవుతారు. సో అదేవిధంగా అకాడమిక్ లో కూడా మీరు ఆన్సర్ చేయడానికి మన వీడియో యూజ్ అవుతుంది. మరి ఇక్కడ అదేవిధంగా మరి జాబ్లో కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యయాలను రికార్డు చేయవలసి ఉంటుంది. మరి వ్యయాలను కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే ప్రత్యక్ష మెటీరియల్స్ ఉంటాయి. మెటీరియల్స్ అభ్యర్థన పత్రాలు లేదా మెటీరియల్స్ బిల్స్ల ద్వారా సేకరించడం జరుగుతుంది. అలాగే ప్రత్యక్ష వేతనాలు టైం లేదా జాబ్ కార్డుల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ ప్రత్యక్ష ఖర్చులు
ఇందులో గనుక తీసుకున్నట్లయితే ఓచర్స్ ఖర్చులను ఓచర్ల ద్వారా సేకరించడం జరుగుతూ ఉంటుంది. ఓవర్ హెడ్స్ అంటే స్టాండింగ్ ఆర్డర్స్ నెంబర్స్ తర్వాత కాస్ట్ అకౌంట్ల నెంబర్ల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మీకు జాబ్ కాస్ట్ షీట్, జాబ్ వ్యయం అనే అంశాలు కూడా పరిగణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ జాబ్ కాస్ట్ షీట్ ఎలా ఉంటుంది అనే నమూనా కూడా ఇప్పుడు అందిస్తున్నాం చూడండి. సో జాబ్ కాస్ట్ షీట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రొఫార్మా జాబ్ లేదా ఉత్పత్తి ఆర్డర్ నెంబర్ అని, తర్వాత వివరాలని, ప్రారంభించిన తేదీ, తర్వాత రైట్ సైడ్ కనుక తీసుకున్నట్లయితే ఎవరు ఆర్డర్ ఇస్తున్నారో అతని ఖాతాదారు పేరు, పరిమాణం, పూర్తయిన తేదీ. సో మెటీరియల్స్ కొరకు ఒక ప్రత్యేక బాక్స్ ఇచ్చారు, తేదీ, విభాగం, మరి మొత్తం అవసరమైనటువంటి నెంబర్స్ కానీ లేదా ఎంత మెటీరియల్ అనేది. అదేవిధంగా శ్రమ, తేదీ, విభాగం, రేటు, మరి ఒక్కొక్క దానికి ఎంత, మొత్తం ఎంత. తర్వాత మనకి ఓవర్ హెడ్స్, తేదీ, విభాగం, రేటు, మొత్తం అంటే ఒక్కొక్క దానికి ఎంత. తర్వాత వ్యయం సంక్షిప్తం, మనం ఇప్పుడే చెప్పుకున్నాం మరి మెటీరియల్స్ అని, ప్రత్యక్ష శ్రమ అని, ఓవర్ హెడ్స్ అని, వీటన్నిటి మొత్తం ఎంత అనేది మనకి ఇక్కడ అందించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా మనము జాబ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఉత్పత్తి ఆర్డర్ కూడా ఇస్తున్నాం మీకు ప్రొఫార్మా. మరి ఎవరైతే మనకు ఆర్డర్ ఇస్తారో వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి ఆర్డర్ ప్రొఫార్మా. ఫస్ట్ క్రమ సంఖ్య, కోడ్ నెంబర్, వర్ణన, ఖాతాదారుని ఆర్డర్ నెంబర్, మెటీరియల్ అభ్యర్థన నెంబర్, ఆపరేషన్ నెంబర్, యంత్రం నెంబర్, తర్వాత ఆర్డర్ చేసిన పరిమాణం, తేదీ, ప్రారంభించిన తేదీ, ముగించిన తేదీ, తర్వాత మరి క్లాక్ టైం, ఆపరేషన్ నెంబర్, విభాగం నెంబరు, ఆపరేషన్ పరిమాణం, నెంబరు, వివరాలు, తయారైనవి, తిరస్కరించినవి. సో ఈ విధంగా మరి ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ జాబ్ కాస్టింగ్ సంబంధించింది. మరి కాస్ట్ షీట్, ఉత్పత్తి ఆర్డరు అనే అంశాల గురించి మీకు వివరించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొంత సమాచారం అందిస్తూ ప్రాబ్లమ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు కంటిన్యూగా అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.